వార్తలకు తిరిగి పునఃస్వాగతం. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నుంచి ట్రాన్స్ జెండర్ జానకమ్మ నామినేషన్ దాఖలు చేశారు. బాలానగర్ మండలం పెద్దరేపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ రాష్ట్రీయ సామాన్య ప్రజా పార్టీ తరఫున తమ నామినేషన్ను వేశారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ఉన్న ఈమె సమాజంలో చిన్న చూపుకు గురవుతున్న తమ వర్గానికి అండగా నిలిచేందుకు ఎన్నికల బరిలో దిగినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఉపాధి లేక తమ జీవితాలు దుర్భరంగా మారాయని దీంతో హక్కుల సాధనకై తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉప్పల్ ఇబ్రహీంపట్నం వరంగల్ చచ్చర్లలో ట్రాన్స్ జెండర్స్ ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేసినట్లు జానకమ్మ తెలిపారు. నేను పెద్దరేవల్లి. మరి ఈరోజు జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ట్రాన్స్జెండర్స్ హక్కుల పోరాటానికై మమ్మల్ని ఎవరూ పాలకులు గుర్తించలేకపోవడం, మరి మా యొక్క జీవన విధానం చాలా దుర్భర స్థితిలో ఉన్నాము కాబట్టి స్త్రీలతో సమానంగా మాకు కూడా హక్కులు కల్పించాలని, మరి అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఉన్నప్పటికీ వారికి ఏ విధమైన ఉపాధి మార్గం లేక భిక్షాటననే బ్రతుకు తెరువుగా ఎంచుకున్నారు కాబట్టి వీటన్నింటినీ సాధించే దిశగా మేము ఈరోజు మా హక్కులు, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, మరి రైతన్నలు వీళ్ళందరి యొక్క ఆశయాల కోసం మరి ఉద్యమించాలని